ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ కుమారుడు గ్యాంగ్ హల్చల్ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పోలీస్ స్టిక్కర్ తగిలించుకుని ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఉండడంతో నైట్ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ కారును ఆపారు. దీంతో నువ్వెంత, నీ జీతం ఎంత, డిప్యూటీ సీఎం కొడుకు కారునే ఆపుతావా అంటూ తనపై దౌర్జన్యానికి దిగారని కానిస్టేబుల్ చెబుతున్నారు. రామ్ భరత్ ఫ్రెండ్స్ దుర్భాషలాడినట్లు కూడా కానిస్టేబుల్ చెప్పారు. ఈ విషయాన్ని పై అధికారి దృష్టికి తీసుకెళ్లారు కానిస్టేబుల్. ధర్మాన కుమారుడు రామ్ భరత్ ఫ్రెండ్స్ పోలీసులపై దౌర్జన్యం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ దృష్టికి వెళ్లింది. దీంతో కనీసం ఎటువంటి కేసు లేకుండానే పోలీసులు రాజీ చేసి పంపించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్పీడ్ గా వచ్చారు కార్లు, ఎండు వచ్చారు మీరు కార్ అంత స్పీడ్ గా అంటే దేనికని మీరు చేస్తున్నారు రోజు కోర్టు కోర్టు మీరు డిఎస్పీ దాసర్ బాబు గారు తమ్ముడు, డిఎస్పీ దాసర్ బాబు గారు తమ్ముడు స్పీడ్ గా వచ్చారు కార్లు, ఎండు వచ్చారు మీరు కార్ అంత స్పీడ్ గా అంటే అబ్బాయిని ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, డిప్యూటీ సీఎం కొడుకైతే రూల్స్ వర్తించావా? వాళ్ళు అర్ధరాత్రి డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ పై దుర్భాషలాడితే ఎందుకు పై అధికారులు మౌనం వహించినట్లు? మాధవి, ఇది ఈ నెల 26వ తారీఖున అర్ధరాత్రి 12 గంటల సమయంలో జరిగినట్టుగా అయితే సమాచారం తెలుస్తుంది. అయితే ఈ వీడియో అంతా కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యి ఆ దానికి సంబంధించి పోలీస్ స్టేషన్ లో కూడా ఎటువంటి కేసు నమోదైనట్టుగా అయితే లేనట్టుగా అయితే తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి అక్కడ ఉన్న వీడియోలో ఉన్న సారాంశాన్ని బట్టి చూస్తున్నట్టయితే ఎవరైతే ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ కుమారుడు రామ్ భరత్ ఆ వాహనంలో ఉన్నట్టుగా వాళ్ళు రామ్ భరత్ అనుచరులుగా చెప్పిన పరిస్థితి ఉంది. ఏదైతే ఆ వాహనం ఉందో 49ల నెంబర్లో ఉన్న వాహనం ఆ బీచ్ రోడ్లో చాలా ర్యాష్ గా వెళ్తుంటే కానిస్టేబుల్ ఆపిన పరిస్థితి ఉంది. ఆపితే నువ్వు ధర్మాన కృష్ణదాస్ డిప్యూటీ సీఎం వాహనాన్నే నువ్వు ఆపుతావా, నీ బ్రతికెంత నువ్వెంత అని అంటూ ఎవరైతే రామ్ భరత్ అనుచరులుగా చెప్పుకుంటున్నారో వాళ్ళు మాట్లాడిన పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి ఏదైతే బీచ్ రోడ్ లో జరిగిందో దీనికి సంబంధించి ఉన్నతాధికారుల దృష్టికి కూడా ఆ కానిస్టేబుల్ తీసుకెళ్లిన పరిస్థితి ఉంది. అయితే ఇది కృష్ణదాస్ కు సంబంధించిన వాహనంగా భావించి ఇది రాజీ చేసి ఆ కేసు లేకుండా చేశారనే ఆరోపణలు అయితే వస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి అసలు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అవ్వకపోవడం, బీచ్ రోడ్ లో కానిస్టేబుల్ పై దౌర్జన్యంగా మాట్లాడడం అనేది అయితే మాత్రం తీవ్ర ఆరోపణలకు దారితీస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది మాధవి. రైట్ ఈశ్వర్. స్పీడ్ గా వచ్చారు కార్లు, ఎండు వచ్చారు మీరు కార్ అంత స్పీడ్ గా అంటే చెప్పకూడదు.
ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ కుమారుడి గ్యాంగ్ హల్చల్ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పోలీస్ స్టిక్కర్ తగిలించుకుని ర్యాష్ డ్రైవింగ్ చేస్తుండటంతో నైట్ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ కారును ఆపారు. దీంతో నువ్వెంత, నీ జీతం ఎంత, డిప్యూటీ సీఎం కొడుకు కారునే ఆపుతావా అంటూ తనపై దౌర్జన్యానికి దిగారని కానిస్టేబుల్ చెబుతున్నారు. రామ్ భరత్ ఫ్రెండ్స్ దుర్భాషలాడినట్లు కూడా కానిస్టేబుల్ చెప్పారు. ఈ విషయాన్ని పై అధికారి దృష్టికి తీసుకెళ్లారు కానిస్టేబుల్. ధర్మాన కుమారుడు రామ్ భరత్ ఫ్రెండ్స్ పోలీసులపై దౌర్జన్యం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ దృష్టికి వెళ్లింది. దీంతో కనీసం ఎటువంటి కేసు కూడా లేకుండానే పోలీసులు రాజీ చేసి పంపించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. చెప్పకూడదు.